కర్నూలు జిల్లా కొడుమూరు హంద్రి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు తోడు గాదులు దిన్నే ప్రాజెక్టు నుంచి 5 గేట్ల ద్వారా 40,000 క్యూసెక్కుల వరద నీటిని హంద్రిలోని వదలడంతో ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత నదికి వరదలు రావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద నీటి వల్ల కర్నూలు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కింద 17 ఉంది, 18, 19